వ్యూవర్స్ చెప్పిందే జరిగింది. ఈ వారం 7 నామినేషన్లోకి వచ్చారు. అభిజిత్, స్వాతి, లాసియా, కుమార్ సాయి, సోహైల్, హారిక, మహబూబ్లు నామినేట్ అయ్యారు. అయితే ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో అఖిల్ సార్థక్ ఇరగదీశాడు అనిపించింది. పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే ఇన్ని రోజులు అభి ప్లస్ మార్కులు కొడుతూ ఉంటే సోమవారం ఎపిసోడ్లో అఖిల్ వన్ మ్యాన్ షో చూపించాడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, అందరూ ఏకీభవిస్తారు అనుకోవడం లేదు. ఇప్పటి వరకు అఖిల్ అంటే కేవలం పులిహార రాజాగానే ముద్ర ఉండేది. ఇప్పుడు ఆటలో ఇరగదీశాడు. ఇచ్చిన టాస్క్కి 100% న్యాయం చేశాడు. ఇప్పటికైనా ఆ పులిహోర కలపడం మానేస్తే ఖచ్చితంగా అఖిల్ టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే మార్నింగ్ మస్తీలో అంతా యాక్టింగ్తో అదరగొట్టేశారు. స్వాతి దీక్షిత్ అయితే నిజంగా జీవించేసింది. ఇక నోయల్ లాసియా చేసిన పర్ఫార్మెన్స్లో లాసియా కాస్త బెటర్గా అనిపించింది. తర్వాత గంగవ్వ, అవినాష్ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాతే అసలు రచ్చ మొదలైంది. హిట్మ్యాన్ పేరుతో బిగ్ బాస్ నామినేషన్ టాస్క్ ఇచ్చాడు. అఖిల్ సోహెల్ను డిటెక్టివ్ గెటప్లో హిట్మ్యాన్గా సెలెక్ట్ చేశారు. వారిద్దరికి గన్ ఇచ్చి బజర్ మోగిన తర్వాత ఆ డెన్లోకి ఒక కంటెస్టెంట్ రావాలి. ఆ వచ్చిన కంటెస్టెంట్ ఎవరి పేరు చెప్తే వాళ్ళు డిటెక్టివ్లో ఎవరో ఒకరు చంపాలి, ఆ వ్యక్తి నామినేట్ అవుతాడు. ఇది నామినేషన్ టాస్క్. ఇక గేమ్లో బజర్ మోగ్గానే మొదట అమ్మ రాజశేఖర్ డెన్లోకి వెళ్ళి స్వాతి దీక్షిత్ను నామినేట్ చేస్తాడు. కానీ అతడు చెప్పిన రీజన్ చాలా సిల్లీగా అనిపించింది. ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నారనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే స్వాతి దీక్షిత్ వచ్చి కనీసం 1 వారం కూడా అవ్వలేదు. అయినా ఎలాంటి రీజన్ లేకుండా ఇంకా క్లోజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆమెను నామినేట్ చేస్తున్నానని చెప్పడం నిజంగా చాలా సిల్లీ రీజనే అనుకోవచ్చు. తర్వాత అభిజిత్ను మెహబూబ్, లాసియాన్ అరియానా, మెహబూబ్ను హారికలు నామినేట్ చేస్తారు. ఈ ఇద్దరు కూడా చాలా రొటీన్ రీజన్లే చెప్పినట్టు అనిపించింది. ఆ తర్వాతే అసలు కామెడీ జరిగింది. బజర్ మోగ్గానే పక్కనే ఉన్న నోయల్ డెన్లోకి వెళ్తాడు. దాన్ని గమనించిన కుమార్ సాయి అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. డెన్లోకి వెళ్లే ముందు లివింగ్ ఏరియా నుంచి ఎవరైనా రావాలని వాదిస్తాడు. అందుకు నోయల్ అలా ఎక్కడా లేదంటూ వాదిస్తాడు. అయితే రూల్స్ బుక్ ఒకసారి చదవండి, అలా లేకపోతే ఖచ్చితంగా నన్ను నామినేట్ చేయండి అని కుమార్ సాయి గట్టిగానే వాదిస్తాడు. అయితే రూల్స్ బుక్లో క్లియర్గా లివింగ్ ఏరియా నుంచి రావాలని ఉండటంతో నోయల్ బయటికి వస్తాడు. కుమార్ సాయిని నామినేట్ చేద్దామని డెన్లోకి వెళ్ళిన నోయల్ బయటకు వచ్చేసిన ఆ ఆనందం ఎక్కువసేపు కుమార్ సాయికి నిలవలేదు. ఎందుకంటే తరువాత వెళ్ళిన సుజాత కూడా కుమార్ సాయినే నామినేట్ చేసింది. అయితే ఆమె చెప్పిన రీజన్ మరీ సిల్లీగా అనిపించింది. ఎందుకంటే గత 2 ఎపిసోడ్లు ఏవైతే రీజన్లు చెప్పిందో మళ్ళీ సుజాత అదే రీజన్ చెప్పింది. తాను అందరితో కలవట్లేదని, గేమ్లో ఆడుతున్నట్టు కూడా ఎక్కడ అనిపించడం లేదని, అదే రీజన్తో నేను నామినేట్ చేస్తున్నానని చెప్పిన రీజనే చెప్పింది. దీని మీద కుమార్ సాయి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏదైనా కొత్తగా ఏవైనా కారణాలు చెప్పండి అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. ఇక హిట్మ్యాన్ టాస్క్లో ఎక్కువ మందిని చంపి ఎక్కువ క్యాష్ గెలుచుకున్న అఖిల్ సేవ్ అవుతాడు. గేమ్లో ఓడిన సోహైల్ నేరుగా నామినేట్ అవుతాడు. అయితే గేమ్లో గెలిచినందుకు అఖిల్కు ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. వెంటనే అతడు హారికను నామినేట్ చేస్తాడు. పాపం తాను నామినేషన్లో లేనని హారిక ఊపిరి పీల్చుకుంటే అఖిల్ రూపంలో ఒక షాక్ తగిలింది. దీంతో మళ్ళీ వరుసగా ఆమె నామినేషన్లోకి వచ్చింది. దీంతో అంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టు అభిజిత్, స్వాతి, లాసియా, కుమార్ సాయి, సోహైల్, హారిక, మెహబూబులు నామినేట్ అయ్యారు. అయితే నా గస్సింగ్ ప్రకారం అభిజిత్, లాసియా, స్వాతి ఖచ్చితంగా సేఫ్ జోన్లోనే ఉంటారు. కుమార్ సాయి, సోహైల్, హారిక, మెహబూబులు 4 డేంజర్ జోన్లోనే ఉంటారు. ఇప్పటికే ఓటింగ్ ప్రారంభమైంది. సోమవారం సాయంత్రానికి క్లియర్గా మనకు ఒక ట్రెండ్ తెలిసి ఇంకా ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు, ఎవరు ఏ పొజిషన్లో ఉంటారనేది ఒక అంచనాకి రావచ్చు.